విషయములో మన అందరము కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై మీరు ఒకరిని ఒకరు అంటే విశ్వాసం దేవుడు ఏ రీతిగా ఆయనను మనలను ప్రేమించున్నాడో అదే రీతిగా మీరు కూడా ఒకరి ఎడల ఒకరు నికటమైన ప్రేమ గలవారై ఉండి ఒక్కదాని ఎందే మనస్సు ఉంచుసు నా సంతోషాన్ని మీరు సంపూర్ణము చేయండి. దేవుడు దేని మీదైతే దృష్టి పెట్టమని మిమ్మల్ని కోరుకున్నాడు, మీరు ఎలా నడవమని కోరుకున్నాడు ఆ విధంగా నడిచి నా సంతోషాన్ని మీరు ఇంకేమంటున్నారు చెప్పండి, పరిపూర్ణము చేయండి. వేరు వేరు స్వభావాలతో మీరు ఉంటే ఎండిపోతారు, కనుక వేరు వేరు స్వభావాలు మీ నాచనానికి మీరే ఉత్తరవాదులు అంటుంది దేవుని వాక్యం. కనుక ఒక్కదాని మీదే మనస్సు కలిగిన వారై ప్రభు చిత్తము మీలో నెరవేరాలి అని ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఈ కుమార్తె నా రాజ్యంలో ఉండాలి, ఈ కుమారుడు నా రాజ్యంలో ఉండాలి. సాతాను ఏమంటుంది చెప్పండి, నీ రాజ్యములో ఇతన్ని లేకుండా నేను చేస్తా, కనుక ఇతను రాకుండా చేస్తానని సాతాను అంటుంది. కానీ దేవుడైతే నా కుమార్తె నా కుమారుడు నా రాజ్యములో ఉండాలి, కనుక నేను ప్రణాళిక సిద్ధం చేశా, నా బిడ్డలు నా మార్గాలలో నా అడుగు సాడల్లో నడుస్తూ నిత్యము ఏదైతే నేను వారికి అప్పగించున్నానో ఆ అప్పగించిన దాని మీద మనస్సు కలిగి పరిపూర్ణులుగా నడుస్తూ ఉంటారు. కనుక సాతానా నీవు ఏమీ నా బిడ్డలను చేయలేవు అని ప్రభు అన్నాడు. కానీ సాతానైతే ఆ మార్గంలో నడవకుండా చేయటమే నా పని అని సాతాను ప్రభుత్వం అంటుంది. మరి ఎవరు ఆశలు నెరవేరుద్దాం, ఎవరి మాట విందాం? కనుక మనము ఈరోజు దేవుని మాట ఏంటి, పరలోక రాజ్యంలో నిత్యము దేవుని మనకు ఏర్పాటు చేసిన ఆ కోట్ల కొలది దేవదూతల మధ్యలో మనము కూడా ఆయనను ఆరాధించే ప్రజలుగా ఉంటాం. ఎందుకంటే ఆ కోట్ల కొలది దేవదూతలకు లేని అధికారం నీకు ఇచ్చాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుడి మీద తిరగబడటానికి, దేవుని దైవ సేవకుల మీద దూషించటానికి అలాంటి అధికారం నీకు ఇచ్చాడు. కానీ ఏదో ఒక రోజు నీవు తెలుసుకుని వెనక్క తిరిగి పశ్చాత్తాపపడి ఆయన సన్నిధికి నీవు చేరతావని నీకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని దూతలకు ఆ అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే ఒక్కసారి ఇచ్చాడు, పాడు చేస్తున్నారు గనక నా రాజ్యము నా బిడ్డలతోని బలహీనులైన వారితోని కట్టబడుతుంది. దేవునికి స్తోత్రము. వారు బాధ పెట్టినా దూషించినా నా వారి, నన్ను ఎలివేసినా నా వారి, నన్ను గాయపరిచినా నా వారే, కానీ నీ వారు మాత్రము కాదు అని ప్రభు దాని ముందు ఖచ్చితంగా చెప్పాడు. కనుక నీవు ఏది నెరవేరుస్తావు, ఏ మార్గంలో నడుస్తావో నీ యొక్క జీవితాన్ని నిర్ణయం చేసుకోమని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఎంతో శక్తివంతమైన నిలివే పట్టణములో భక్తిహీనులు పిచ్చిరెళ్ళిపోయిన ఆ పట్టణంలోనికి యోనాను పంపించాడు. నిలివే పట్టణము ఎంతో 20,000 మంది కన్నా కూడా ఎక్కువైన పట్టణం, దేవుని చేత ఆశీర్వదించబడిన పట్టణము. అది లాస్ట్కు ఏమైందంటే ఉగ్రతకు, దేవుని ఉగ్రతకు గురి అయింది. ఒక ప్రవర్తన పంపించి యోనాని, యోనా నీవు వెళ్ళి ఆ పట్టణాన్ని ఆ ప్రజలను నేను ఎంతగానో ప్రేమించా, కనుక వారు ఈరోజు సృష్టికర్తను ఆరాధించవలసిన వారు సృష్టిని ఆరాధించి వారు నాకు ఎంతో గాయాన్ని ఇవ్వారు, కనుక నా హృదయ వేదన నా హృదయంలో ఉన్న బాధ సమస్తము వారికి తెలియచేయి, వారి మీదకి నా ఉగ్రత రాకకు మునుపు వారిని పశ్చాత్తాప పడమును తెలియచేయి అని యోనాను పంపించినప్పుడు యోనా వెళ్ళి
అక్కడ మూడు దినాలు వారికి ప్రకటన చేశాడంట. ప్రకటన చేసినప్పుడు యోనా మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏం చేశారు చెప్పండి? పశ్చాత్తాప పడుతూ ఉపవాసాన్ని ప్రకటించుకుని వారు మారు మనస్సు పొందటానికి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న 20,000 మంది, దేవుడు అంటున్నాడు 20,000,000 మంది జనాలు కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా కూడా పశువులతో సహా దేవుని మాటకు దేవుని ఉగ్రతకు భయపడి వారందరూ ఉపవాసములో రగిలించారంట. అగ్నివలే రగిలారంట. ఉపవాసాన్ని వారు ప్రకటన చేసి మనమందరం ఉపవాసముతో మన పట్టణాన్ని మనము కాపాడబడాలి. ఇదిగో మన ప్రక్కనే ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలు, రెండు నగరాలు నాశనం అయిపోయినాయి. కనుక అదే ప్రవర్త, అదే దేవుడు ఈ రోజు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని రాజుతో సహా సామాన్య మానవులు అందరూ కలిసి ఏమీ చెప్పండి, ఉపవాసాన్ని కేటాయించుకుని ప్రార్థన చేసి ప్రార్థనలో వారు రగిలించారంట. దేవుని ఆత్మను దేవునికి స్తోత్రము. అలా దురాత్మ అక్కడి నుంచి పారిపోయింది. ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉపవాస దినాలలో మూడు దినాలు తమ జీవితాలను దేవునికి సమర్పణ చేసి పశ్చాత్తాపముతో వారి హృదయాలను దేవుని తప్ప తిరిగినప్పుడు దేవుడు హృదయంలో ఎంతో సంతోషించాడండి. ఆ పట్టణాన్ని చూసి, ఆ పట్టణాన్ని హృదయంలో అంత ఉగ్రత, అంత ప్రళయమైన ఉగ్రత చేత వారిని నాశనం చేయాలనుకున్న దేవుడు ఆ ప్రవర్త వెళ్ళి యోనా మాట్లాడినప్పుడు అందరూ ఉపవాసం ఉండి ఆ వారి జీవితాలను ఆరిపోయి చీకటి బ్రతుకులన్నా చీకటి బ్రతుకులతో జీవిస్తున్న వారి జీవితంలో మరలా వెనగబుగా మారిపోయింది. వారి ప్రాంతం అంతా అగ్నిశాత నింపబడింది. అక్కడ దేవుని యొక్క ఆత్మ సంతోషించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రము. దేవుడు ఆ ప్రాంతాన్ని చూసి, ఆ ప్రజలను చూసి యోనా దగ్గరకు, యోనా ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నా మాటకు భయపడి పశ్చాత్తాపముతో తమ్ము తాము ఈరోజు తమ జీవితాలను సమర్పణ చేసుకుని వారు నా తట్టు తిరిగారయ్యా, నీ వేదను నీకు తెలియపరుస్తాను అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో యోనాతో మాట్లాడటానికి ప్రవర్తతో మాట్లాడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని లాస్ట్ వచనాలు చూడండి. యోనా గ్రంథం 4:11. అయితే 120,000 కంటే 120,000 కంటే ఎక్కువగా కుడి ఎడమలు ఎరుగని, కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము, బహు పశువులు గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. అని యోనాతో అంటున్నాడు అక్కడ. ఇదిగో 120,000 కన్నా ఎక్కువైన ఎడమలు జనమును బహు పశువులను గల నినివే మహాపురమును విషయములో నేను నిశ్చయముగా నేను విచారపడవద్దా అంటున్నాడు. యోనా, ఎందుకు నువ్వు విచారపడుతున్నావు? ప్రభువా, నీవు నన్ను వెళ్ళమంటావు, వెళ్ళిన తరువాత వారు మళ్ళా నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడితే వారి పాపాలు ఒప్పుకుంటూ అయా నేను ఇక సీనయ్యా నా పాపం క్షమించయ్యా అని నీ తట్టు వారు ఎప్పుడైతే తిరిగారో, నీవు కరుణ వాక్తల్యము కలిగిన దేవుడు, అత్యున్నత కృప కలిగిన దేవుడు, కనుక నువ్వు వారిని క్షమించేస్తావు. కనుక ఈ విషయం తెలిసి నేను పర్కీషుకు పాడి పారిపోతున్నా. అక్కడ రాయబడి ఉందండి, 4:2 ఈ లేఖనాలు రాయబడి ఉన్నాయి. అక్కడ అంటున్నాడు యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగును అంటుంది కదా, ఇట్లా జరుగును అని నేను అనుకున్నాను కదా, అందువలననే నీ కటాక్షమును జాలియును బహుశాంతమును
ప్రశాంతమును అత్యంత కృపయోగల దేవుడవై ఉండి అత్యంత కృప కలిగిన దేవుడవని పశ్చాత్తాపపడి పశ్చాత్తాపపడి కీడు చేయక కీడు చేయక మానుదువని కీడు చేయక మానుదునై నేను తెలుసుకుని నీవు కీడు చేయకుండా మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే దాని ముందుగానే శిష్యునకు పారిపోతిని నేను తర్కీషునకు పారిపోయాను నేనిక బ్రతుకుట నేను ఇక బ్రతుకుట కంటే సచ్చుట మేలు సచ్చుట మేలు యెహోవా నన్నిక బ్రతుకునియక నన్ను బ్రతకనివ్వక సంపమని సంపమని యెహోవాకు మనవ చేసి అక్కడ యోనా ఏమన్నాడు చెప్పండి గొప్ప ప్రవర్త ప్రభువా నా మాట ఏమైపోవాలయ్యా మూడు దినాలు వెళ్ళి ఆ ప్రజలతో మీరు సచ్చిపోతారని ప్రకటన చేశా ఇదిగో మీ పాపము మిమ్మలను పట్టుకుని ఇదిగో దేవుని సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించే వారులారా ఓ రోజు సమస్త దేవతలకు మీరు ఆరాధించే వారులారా కుడి ఎడమలు లేకుండా మీ దేశాన్ని దేవుడు ఆశీర్వదించిన పట్టణాన్ని నాశనము చేసే క్రియలను కలిగిన వారులారా ఈరోజు మీరు నాశనమవుతున్నారు అని దేవుని వాక్యముగా ప్రకటించినప్పుడు అక్కడ ప్రకటన విని అక్కడ నిలువే పట్టణస్తులందరూ కూడా భయముతో వెనుకిపోయి తమ పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపముతో దేవుణ్ణి వేడుకున్నారు దేవుడైతే అక్కడ పశ్చాత్తాపము ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో తమ జీవితాలు దేవునికి సమర్పణ చేసుకుంటారో ఎంత ఘోర పాపినైనా క్షమించటానికి లోకానికి ఆయన వచ్చాడు ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఆయన మనస్సు వెన్న లాంటిది కనుక ఈ విషయంలో నేను అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎందుకయ్యా నన్ను వెళ్ళి ప్రకటన చేయమన్నావు చేశా కానీ నిలువే పట్టణం నాశనం అవుతుందని నేను చూస్తున్నా కానీ అవ్వటం లేదు కనుక ఇంకా వాళ్ళకి నా మొహం ఏమని చూపించాలి ఇదిగో నేను చెప్పావు కదయ్యా జరగలేదని నన్ను అంటే నేను ఏమవ్వాలి అని చెప్పి అక్కడ ఏమన్నాడు చెప్పని నేను బ్రతుకుట కంటే సచ్చుట మేలని యెహోవాకు నన్నిక బ్రతకనీయకమని నన్ను ఇక బ్రతకనీయకమని చంపుమని యెహోవా చంపమని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు అందుకే దేవుడు ఏమన్నాడు చెప్పండి అక్కడ యోనాతో దేవుడు నా హృదయము వేదన తెలియపరుస్తున్నా 20,000 కన్నా కూడా పశువులు మనుషులు కలిగిన ఈ పట్టణాన్ని నాశనము చేయటానికి నా మనస్సు అంగీకరించటం లేదు యోనా నేను పశ్చాత్తాపపడుతున్నాను వారి విషయంలో నేను విచార పడుతున్నానయ్యా నీకు బాధగా ఉందా నీకు బాధగా ఉందా నీ పక్కన వాళ్ళు పాపములో చచ్చిపోతే నీకు సంతోషమా వారు మారు మనసు పొంది నా తట్టు తిరుగుతూ నాకు ఆనందంగా ఉందా కనుక నేను నిన్ను క్షమించలేదా మూడు దినాలు ఆ యోన ఎక్కడున్నాడు చెప్పండి శాప గర్భములో ఉన్నప్పుడు తర్కీషుకు పారిపోతున్న యోనాను మూడు దినాలు ఆ శాప గర్భములో ఏమైపోయి చెప్పండి బ్రతికించాడు అక్కడుండి మొరపెట్టాడు అయ్యా ఈ పాప కోపములో నుంచి నన్ను విడుదల చేయి నేను నీకు చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి సిద్ధపరుచుకున్నానయ్యా అని నేను నిన్ను క్షమించలేదా నీ ప్రాణం లాంటిది కాదా వారి ప్రాణం నీ ప్రాణం లాంటిది కాదా ఈ 20,000 మంది కన్నా ఈ పశువులు ఈ పట్టణము నాశనమవుట నాకు ఎంతో వేదనగా ఉన్నది దేవునికి సోదరము వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు వారు విగ్రహారాధన నడిచి పెడతాను అంటున్నారు అలాగే పాపము చెయ్యను అంటున్నారు విగ్రహారాధన ఇళ్లలోనికి వెళ్ళమే అంటున్నారు ఒక పాపము జోలికి మేము వెళ్ళమే వెళ్ళమే అని ఒప్పుకుంటున్నారు నేను నాకు ఎంతో వారి విషయంలో ఏమంటున్నా చెప్పని నేను విచార పడవద్దా చెప్పు నేను విచార పడవద్దా వారిని సంపదేయమంటావా అని యోనాతో మాట్లాడినప్పుడు యోనా అప్పుడు గ్రహించాడు సత్యాన్ని అప్పటి వరకు నేను సంపే ప్రభువా
ఎందుకంటే నీవు పశ్చాత్తాపపడే దేవుడు. ఎంత ఘోర పాపమైనా క్షమించేస్తావు అది నాకు తెలుసు. కానీ నా మాట ఇప్పుడు ఏమైంది? అక్కడ తప్పిపోయినట్టయింది. కనుక ఈ విషయంలో నన్ను సంతో ప్రభువాన్ని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుని హృదయంలో ఉన్న బోధనంతా కూడా యోనాకు తెలియపరిచినప్పుడు యోనా అప్పుడు ఎంతో బాధ పడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల ఏం చేస్తాడు చెప్పండి? పశ్చాత్తాపపడే దేవుడు అంట. క్షణక్షణము కూడా ఎవరు పాపములు జీవించుకు పాపములోనే ఉంటే వారి విషయంలో వారితో మాట్లాడాలని, వారి జీవితాలు పాడు చేసుకున్న స్త్రీయే కానీ పురుషులే కానీ ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అని తెలియపరిచి వారి భవిష్యత్తు విషయంలో మాట్లాడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22:30 చూసినప్పుడు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరి. యెహెజ్కేలు గ్రంథము 22:30 నేను దేశమును పాడు చేయకుండా, నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిట్టపరచుటకును, ప్రాకారములను దిట్టపరచుటకు అర్హులైన సందులలో నిలుచుటకును, సందులలో నిలుచుటకును మనసుటకును తగిన వాడు ఎవడని, తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించను, నేను ఎంత విచారించను ఎక్కడైనను కనబడదు, ఎక్కడైనను నాకు కనబడలేదు, కనపడటం లేదు అంటున్నాడు. కనుక నేను దేశమును పాడు చేయకుండాట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలబడుటకు ఎవడు తగిన వాడని ఎంత విచారించినా ఒక్కడైనా కనపడతలా. ఒక దేశాన్ని కాపాడుతానన్నాడు. ఒక కుటుంబంలో ఎత్తి దేవునికి సమర్పణ చేసుకుంటే ఆ కుటుంబం అంత ఏమిటో చెప్పండి? శాపము నుంచి విడుదల పొందుద్ది. ఆ కుటుంబీకులే తల్లిదండ్రులే బిడ్డలకు భ్రష్టులుగా తయారు చేస్తే బిడ్డలు భ్రష్టులే, తల్లిదండ్రులు భ్రష్టులే. కనుక అందుకే యేసుప్రభు గారు చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? ఇదిగో నీవు పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది. ఎందుకంటే అయ్యా అయ్యలారా మేము ఏం చేయాలంటే మీ పాపముల నిమిత్తం ప్రతివాడు పశ్చాత్తాపపడండి. పశ్చాత్తాపపడితే మీ రక్షణ మీకు, మీ కుటుంబాలకి, మీ దూర బంధువులందరికీ కూడా మీరు సమాధానం కలగ రక్షణ కలగచేసిన వారు అవుతారు. మీ రక్షణ మీరు మనసు పూర్తిగా అంగీకరిస్తే, మీ రక్షణ మీ మనసు పూర్తిగా అంగీకరిస్తే మీ కుటుంబానికి దీవెన, మీ ఇరుగు పొరుగు వారికి కూడా మీరు దీవెనకరంగా మారిపోతారు. కనుక దేవుడు అంటున్నాడు, ఒక్కడు దేశంలో నమ్మకస్తుడుంటే ఒక్కడి వల్ల నేను దేశాన్ని మొత్తాన్ని కూడా కాపాడతాను. కనుక ఆ నమ్మకస్తుడిగా నీవు నా యొద్ద ఉంటే, యోనా ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు, 20,000 మంది కన్నా ఎక్కువ ప్రజలను పశువులను దేవుడు అక్కడ నాశనము చేయాలనుకున్నాడు. అక్కడ సుతమ గుమార పట్టణాలు తన పక్కనే ఉంటాయి, తన పక్కనే ఉంటాయి. దానికి మాత్రము ప్రకటన చేయాల అవకాశం ఇవ్వాల. దేవుని కోపము ఆకాశం నుండి ఆ సుతమ గుమార పట్టణాల మీద దిగినప్పుడు కొండలతో సహా మొత్తం కాలి వీడిదైపోయింది. ఆ ప్రాంతంలోనికి నేను వెళ్ళి చూసినప్పుడు కాలు పెడితే మోకాలు వరకు వెళ్ళిపోతుంది బూడిగా. ఎక్కడన్నా పెట్టండి, ఇవన్నీ వీధులు స్థలాలు అంటున్నారు, వీధి ఉంటుంది అన్నారు. కనుక ఆ స్థలంలో చాలా జాగ్రత్తగా నడవాలి. అంత ఘోరంగా కాలిపోయింది ఆ పట్టణం. అలాంటి దేవుని ఉగ్రతకు గురి అయ్యే నిలివే పట్టణం. ఒక ప్రవర్త ద్వారా ఆ పట్టణం అంతా కూడా మారు మనసు పొందితే దేవుడు దాన్ని నాశనము చేస్తాను అన్న డేటుని తప్పించడానికి ఎంతో వేదన పడ్డాడు అంట. వేదన పడి అంటున్నా, నేను విచారపడుతున్నానయ్యా, వాళ్ళ చంపడానికి నాకు మనస్సు రావటం లేదు. ఎందుకంటే వారి పాపాలు ఒప్పుకున్నారు. మీ రోజు విగ్రహారాధన కొంపల్లోని తిరగని అంటున్నారు, విగ్రహారాధన చెయ్యను అంటున్నారు. కనుక వారిని నేను క్షమిస్తున్నాను. కనుక అలాంటి వారిని నేను క్షమించొద్దా యోనా అని అన్నప్పుడు యోనా కూడా దేవుని మనస్సు కలిగి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, కనుక నన్ను సంపదని కోరుకున్నాను,
ఇది చాలా తప్పు చేశాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఎంతో శక్తివంతుడు కనుక నీకు పశ్చాత్తాప పడటానికి మారు మనసు పొందటానికి నీకు ఆయుష్నిచ్చాడు. ఈరోజు ఎందుకు బతుకుతున్నావు, అర్థంగా బతుకుతున్నావు అనుకుంటున్నావు కాదు, నీవు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి అని దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. లేకపోతే ఈ తెగుళ్ళ చేత అనేకులు చనిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో గొప్ప గొప్ప పాస్టర్లు చనిపోతున్నారు, గొప్ప గొప్ప ధనవంతులు చనిపోతున్నారు. ఎందుకంటే వారు సంపాదించిన ఆస్తిని నమ్ముకుని మేము కలకాలము కూడా జీవిస్తామనుకున్న వారు మృతులుగా మారిపోయిన ఈ లోకంలో నీవు వ్యర్థంగా బతుకుతున్నావంటే దేవుని కృప వల్ల బ్రతుకుతున్నావు. కనుక ఈ విషయాన్ని నువ్వు గ్రహించి, ఈ సత్యాన్ని గ్రహించి నువ్వేం చేయాలి చెప్పండి. ఇప్పుడైనా నీ స్థితిని తెలుసుకుని పశ్చాత్తాప పడితే క్షమించడానికి దేవుడు సమర్థుడు అని రుజువు చేస్తున్నాడు. దేవుని కొందనాలు, అమ్మగారి కొందాలు, అయ్యగారి కొందాలు, కుడివన మహేంద్రుడిని వందాలండి. నా పేరు నాగేశ్వరరావు, నేను ఆర్టీసీలో కనెక్టర్గా పనిచేస్తున్నానండి. నేను చిన్నతనం నుంచి కూడా నాస్తికుడిగా పెరిగాను, ఏ దేవుడు నమ్మేవాడు కాదు. అలాంటి నా జీవితంలో మన మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు చాలా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారండి, చాలా కార్యాలు చేశారనమాట. అందులో ముఖ్యమైన కొన్ని సింపుల్గా చెప్తాను. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది అనమాట. అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు డాక్టర్లు. అలాంటి స్థితిలో మేము ఈ మందిరానికి వచ్చాము. మన మందిరానికి వచ్చిన 6 నెలల్లోనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు వ్యాధి తగ్గిపోయి బాబుకి 6 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. గత 5 సంవత్సరాల నుంచి కూడా బాబుకు చిన్న మెడిసిన్ కూడా వేయట్లేదు క్యాన్సర్ సంబంధించి, అంత సంపూర్తి స్వస్థ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే నేను 10 సంవత్సరం కూడా టెస్టులు చేపిస్తున్నాను, అయినా కానీ ఏ చిన్న ఇబ్బంది కూడా లేదనమాట. 1% కూడా ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏమి కనిపించట్లేదు ఆ స్కాన్ రిపోర్ట్స్లో. భయంకర నడుము నొప్పి ఉండేదండి. ఆ నడుము నొప్పితో గత 10 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. ఆ నడుము నొప్పికి నేను ఇండియాలో ఎన్ని రకాల వైద్యాలను, అన్ని వైద్యాలని చేయించానండి. ఏ వైద్యంలో కూడా నాకు స్వస్థత రాలేదనమాట. చివరికి డాక్టర్లను కలిస్తే ఆపరేషన్ తప్ప వీనికి ఏం చేసినా తగ్గదని చెప్పారు. నడుముకు ఆపరేషన్ కూడా చేయించాను, డిస్క్ ఆపరేషను. ఆపరేషన్ చేయించి తగ్గకపోగా నా వ్యాధి తీవ్రత పెరిగింది. నా బాబు తగ్గా కూడా యాక్చువల్గా నేను బాబు తగ్గింది, ఫస్ట్ బాబుకే తగ్గింది. బాబు తగ్గా కూడా నేను దేవుడు నమ్మలేదండి. నా డౌట్ ఏంటంటే బాబు తగ్గించిన దేవుడు నాకు కూడా తగ్గించాలి కదా, మరి నాకు తగ్గట్లేదంటే బాబుకి ఆ రిపోర్ట్ తప్ప ఎందుకే వచ్చి ఉంటుంది, నాకు ఈ దేవుడు చేసిన కార్యం కాదేమో అని అనుకుంటాను. అవిశ్వాసం ఉండేవాడు అనమాట. ఆ విషయాన్ని దయ్యగారు నన్ను గమనించి నన్ను హెచ్చరించారు, నువ్వు విశ్వాసం నడవలేకపోతున్నావు, ఎందుకంటే నీకు స్వస్థ రావట్లేదు, ఎంతోమంది తగ్గిపోతుంది, ఎంతోమంది స్వస్థపడుతున్నారు, నీకు మాత్రం తగ్గట్లేదంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి తగ్గట్లేదు, విశ్వాసంతో నువ్వు నడువు, ఎందుకు తగ్గదో చూద్దాము అని చెప్పేసి నేను చెప్పినట్టు 1 నెల రోజులు కరెక్ట్గా 1-7 వారాలు నడువు నడవకుంది, తగ్గకపోతే ఇంక నీ ఇష్టం ఏమైనా మందిరానికి కూడా రావాల్సి లేదని చెప్పారు. అంత విశ్వాసంగా అంత గట్టిగా నాకు అయ్యగారు చెప్పడంతో ఆయన అయ్యగారు చెప్పినట్టు నడుచుకోవడం మొదలుపెట్టారండి. కరెక్ట్గా 4 రోజుల్లోనే అయ్యగారు చెప్పినట్టు ఎట్ట చెప్పారో అలా నడుచుకోవడం మొదలుపెట్టాను. నా మాట తీరు నా జీవితాన్ని మార్చుకున్నాను అనమాట. 4 వారాలు తిరిగేదల్లా నా అంత భయంకరమైన వ్యాధి, ఎన్ని మందులు వాడినా తగ్గిన వ్యాధి, ఏ ట్రీట్మెంట్ చేసిన తగ్గిన వ్యాధి, ఆపరేషన్ కూడా చేసిన తగ్గిన వ్యాధి ఎలా పోయిందో కూడా నాకు కూడా తెలియకుండా తగ్గిపోయిందండి. ఇప్పటివరకు తగ్గుతాయి, నాకు తగ్గిపోయి 5 సంవత్సరాలు ఫైన్ అవుతుంది. ఇంతవరకు ఆ వ్యాధి లక్షణాలు ఏమి నాకు కనిపించట్లేదు. అంత గొప్పగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. గత ఈ వారంలోనే మా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం చేసి దేవుడు తెచ్చాడు. మా అమ్మగారికి గత 2-3 వారాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ ప్రాబ్లంతో. నేను టెస్టులు చేపిస్తున్నాను, మెడిసిన్ వాడుతున్నాను, తగ్గుతుంది మళ్ళీ వస్తుందన్నమాట. ఈ వారంలో ఇంకో టెస్ట్ చేశారు, ఒక స్కాన్ చేస్తే ఆ స్కాన్లో కిడ్నీ మీద చిన్న గడ్డలాగా ఉందన్నమాట. మా అమ్మ డాక్టర్ చెప్పారు ఇదేదో డౌట్గా ఉందండి నాకు, ఏది క్యాన్సర్ ఏమని డౌట్గా ఉంది నాకు అని చెప్తే నాకు చాలా భయపడ్డాను మనసులో అనుకున్నాను అనమాట. దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాకుండా ఉంటే నేను మందిరం సాక్ష్యం చెప్తున్నాయా అని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. 3వ టెస్ట్ స్కాన్ చేశారండి, కాంట్రాస్ట్ టెస్ట్ చేశారు. ఆ స్కాన్ రిపోర్ట్ మొన్న వచ్చింది. డాక్టర్ని కలిస్తే డాక్టర్ చెప్పారు మేడం, ఇది క్యాన్సర్ గడ్డ కదా, ఏం కాదు కదండి, అది మామూలు గడ్డాను, మెడిసిన్తో తగ్గిపోతే ఇబ్బంది ఏమీ లేదు, 10 రోజులు వాడితే మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని చెప్పారు. అంత గొప్పగా దేవుడు నన్ను నా బిడ్డలని నా కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. ఇదంతా మన మందిరంలో దేవుడు చేసిన కార్యాలుగా నేను భావిస్తున్నాను. మీరు కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వేదన సరే విశ్వాసం నడవండి, మీకు గ్యారంటీగా దేవుడు కార్యాలు చేస్తారండి, అందరూ స్వస్థత జరుగుద్ది. అందుకు నేనే సాక్ష్యం అండి, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగా. అమ్మగారికి వందనాలండి. మాది గన్నవరం పక్కన దావాజిగూడెం అండి.
మూడు సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేసి కడిపంత ఉబ్బరం ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉండేయండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్ని టెస్టులు చేసి ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, బాగా నాకు పరీక్ష చేశారండి. పరీక్ష చేసి ఏమవుదమ్మా ముందుల ద్వారా తగ్గిపోతామని చెప్పారండి అని 10 రోజులు ముందులు ఇచ్చారండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులు మళ్ళీ బాగా ఎక్కువైపోయిందండి. అప్పుడు అక్కడ ఎవరో ఈ చర్చి గురించి చెప్పారండి, ఇక్కడ చాలా స్వస్థతలు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. ఏం గారు ఈయన ఆ అడ్రస్ ఆ కాగితం మీద రాపించుకుంది. అలాంటిది అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ మేము పలానా గన్నవరం పక్కన దావాడిగూడ మాది, మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం అమ్మ, మరి మీ దగ్గర రావాలనుకుంటున్నాం మరి మేము అంటే, అయ్యా మీరు రెండే తప్పకుండా రండి, మీరు 7 వారాలు తప్పకుండా తగ్గిపోతాయి అని చెప్పి అయ్యగారు కూడా చెప్పారండి. ఆ 1వ వారం కూర్చోలేము అనుకున్నానండి. అట్లా ఇది 4వ వారం అండి. ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి, చాలా చాలా వరకు తగ్గిపోయిందండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం. అమ్మగారికి నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మరి నేను ఫస్ట్ ఈ సన్నిధికి వచ్చాను అనమాట. అన్నయ్య వాళ్ళకి పిల్లలు లేరు, మన ఊరు అమ్మాయి సన్నిధికి మరి అమ్మాయి వస్తుంది కదా అన్నప్పుడు, అమ్మ వచ్చిన తర్వాత మరి వచ్చిన 3 నెలలకి మరి వదిన ప్రెగ్నెంట్ అనమాట. కేజీయే పుట్టాడు బిడ్డ, 4 రోజులుంచారు. 4 రోజులుంచిన తర్వాత ఆ బిడ్డ ఇంకా తగ్గిపోతున్నాడు, 700 గ్రాములకే వచ్చాడనమాట. మరి వచ్చిన తర్వాత మరి అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసిన తర్వాత అమ్మ మరి అయ్యగారు అన్నారు, ఏమవుదమ్మా మరి మేము ప్రార్థన చేస్తాము, ప్రార్థన పెట్టించామన్నమాట. ప్రార్థన పెట్టించినప్పుడు మరి 700 గ్రాములు ఉన్న పిల్లడు కేజీ 200కి వచ్చాడనమాట. తర్వాత మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ పెడదామమ్మా అన్న అన్నారు. మళ్ళీ తర్వాత దగ్గర కేజీన్నర వచ్చాడనమాట. మరి అలాంటి బిడ్డ ఇప్పుడు సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు ఇప్పుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా అమ్మగారు సూరంపల్లి నుంచి వస్తుంది. లివర్లో నాకు గడ్డ ఉందమ్మ, చిన్న గడ్డ అని స్కానింగ్లో తేలింది అనమాట. 2014లోనే తేలింది అది. ఎంఆర్ఓ స్కానింగ్ తీపించుకోమని అక్కనిచ్చి పంపించా. అమ్మ అది క్యాన్సర్ గడ్డ అంట అని చెప్పేసరికి, ఆ క్యాన్సర్ గడ్డ అని తెలియగానే నాకు నరాల్లో శక్తి కూడా పోయి, ప్రభు నీ చిత్తం అయితే నిమిషంలోనే ప్రభు, అయ్యా ఈ క్యాన్సర్ వ్యాధి ఇప్పుడే లేదని ప్రభు ఈ రిపోర్ట్లోనే మాకు ఇవ్వయ్యాను, నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబడతాను ప్రభు, ఇది ఎక్కడ కూడా చూడలేని సన్నిధి ప్రభు, ఇది గొప్ప దైవ చర్యలను ఇక్కడ ఎంతగానో వాడుకుంటున్నావు ప్రభు, నా అమ్మని రక్షించు నాయన, ప్రభు నీ చిత్తం అయితే ఇది ఇప్పుడే మాయం చేయి ప్రభు, ఈ క్యాన్సర్ అనుకున్నాను, ఇది 3 రోజులకు వచ్చింది రిపోర్ట్. ఆ రిపోర్ట్లోనే దేవుడు తీసివేసాడు అనమాట. డాక్టర్ ఏం బాధపడమాకమ్మ, ఏం భయం లేదు, నీకు ఆ వ్యాధి లేదని దేవుడు ఆయన నోటి ద్వారా చెప్పించాడు అనమాట. మాకు గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను.